తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత నా భార్య తండ్రి బంధువులందరూ కలిసి దాదాపుగా 15 మంది 20 మంది పొద్దున 6:30 సమయంలో ఇంటికి వచ్చి బ్లూ స్టిక్ పైప్స్ ద్వారా రాడ్స్ తీసుకుని శిక్షణ విధంగా 1.5 గంట సేపు కొట్టారు విత్ హెల్ప్ ఆఫ్ సూపర్ డాక్టర్. ఇది మేము ఆ రక్షణ లేక పోలీస్ రక్షణ లేక మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారు వచ్చేసి పోలీస్ రెఫర్ చేశారు ఎస్పీకి. ఆయనకే రెఫర్ చేస్తారు, చేయించేది ఆయనే. ఆయనకే రెఫర్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. 2 మంత్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత అరెస్ట్ చేయలేదు, చేయకుండా సెక్షన్లన్నీ చేంజ్ చేసి 307 సెక్షన్ చేంజ్ చేసి 324 కింద 326 కింద ఏమని ఎలిమినేట్ చేశాడు. అది అలిపితారు అసలైన ముద్దాయి మా మామగారు. దీన్ని హ్యూమన్ రైట్స్లో మేము ఫైల్ చేశాము. హ్యూమన్ రైట్స్ లాడ్జ్ చేసిన కేసు ఎస్పీ మల్లారెడ్డి పైన, తర్వాత పోలీసుల పైన. ఎందుకంటే అలిబీ పైన ఎలిమినేట్ చేసిన దానికి, సెక్షన్లు చేంజ్ చేసిన దానికి కేసు పెట్టారు హ్యూమన్ రైట్స్. ఇది కేవలం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. కేసులు పెట్టడమే కాదు, క్రైమ్ చేస్తున్నారు. రక్షణ లేకుండా అయిపోయింది.